ప్రభువును రక్షకుడనయున్న యేసు క్రీస్తుకు శుభనామములో కాంతిరేక వీక్షకులైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తగిన కాలంలో ఖచ్చితంగా మీ అవసరాలు తీరుస్తాడు. మీరు చేస్తున్న ప్రార్థన మరొకసారి మీ ముందుకు నడిపించింది. ప్రియులారా, మరి ఇప్పటి వరకు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు, మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు కూడా ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అవసరాల కోసం వేషం అసలకే మోసం అనే మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా చోట్ల చాలా రకాలుగా వేషాలు వేసేవాళ్ళని చూస్తున్నాం, కానీ అదే వేషం దేవుని దగ్గర కూడా వేస్తే ఎలా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మహాదేవుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ ప్రజలైన వారు నీ మాటలను వినడానికి కూర్చుండి ఉన్నారు. దేవా, ఈ మాటలు వింటున్న నీ ప్రజలను ఆదరించి నాయన ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, నీ మాటల చేత ఆదరణను నాయన ఆనందమును అనుగ్రహించండి. నీవే సమస్త విషయములకు సహాయం చేయగలిగిన చక్రవర్తివి గనుక మహోపకారమును దయచేయమని యేసుక్రీస్తు నామమునచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యిర్మీయా గ్రంథం 33:3, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింప సత్యము కానీ గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను అని ప్రభువు చెప్పారు. మత్తయిసువార్త 7:7 కూడా ప్రభువు వారు మాట్లాడుతూ చాలా చక్కని మాటను మనకి ఇచ్చారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంటే అడగండి, చాలాసార్లు అడగండి అనే మాటని ఆధారం చేసుకుని ఆహారం లేకుండా కూడా ప్రార్థన చేస్తాం. చాలాసార్లు చాలామంది ఫోన్ చేస్తూ, అన్న మేము ప్రార్థన చేస్తున్నామన్న ఫలితం రావట్లేదు, మా కొరకు మీరు కూడా చేయండి. చాలామంది, అన్న మేము ప్రార్థన చేస్తున్నామన్న దేవుడు ఎందుకో మా పట్ల కరుణ చూపడం లేదు అని మాట్లాడతారు. నిజమే, మనసును బాధిస్తున్న శత్రువుతో సమాధాన పరచమని అడిగిన, శరీరాన్ని బాధిస్తున్న వ్యాధిని తీసివేయమని కోరిన, అహానికి మన జీవితంలో కలుగుతున్న సిగ్గును తీసివేయమని ప్రార్థించిన, సంవత్సరాలు గడుస్తున్న సమాధానం రావడం లేదు. ఎందుకో అర్థం కాదు, ఎందుకో అర్థం కాదు. అలాంటి సమయంలో చాలామంది చర్చిలు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. 4 వారాలు ఒక చర్చికి వెళ్ళాం, ఆ మళ్ళా చర్చికి వెళ్ళాం, మళ్ళా చర్చికి వెళ్ళాం. అంటే రకరకాలుగా దేవుడు ఆలోచిస్తున్నది ఏంటో కాదు, కానీ నీ ఆలోచన ఏంటో నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజున చూడండి, చాలామంది స్థానిక సంఘాలను విడిచిపెట్టి వేరే వేరే సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ఈరోజున కొంతమంది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మీరు అప్పులతో నలిగిపోతున్నారా, వ్యాధులతో బాధపడుతున్నారా, కోర్టు సమస్యల కొయిటా వీసా రావడం లేదా. చూసారా, వీళ్ళంతా ఎలా తయారయ్యారంటే ఒక మోసగాళ్ళు కూడా సమాజంలో మసురుతున్నారు. ఈ మోసగాళ్ళకి మోసపోయిన వాళ్ళు సంఘాలను విడిచిపెట్టి పరుగులు పెడుతున్నారు. ఇంతకీ ఈ రోజున ఆలోచన చేద్దాం, మన ప్రార్థనకు ఫలితం రావడం లేదంటే కారణాలు ఏంటో ఆలోచన చేద్దాం. ఆలోచించి సత్యాన్ని ఒప్పుకుందాం, సరిచేసుకుందాం, సమాధానాన్ని పొందుదాం. అంతేనే కానీ ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని అక్కడ పరిగెడుతున్నాం. ఒక ఊళ్ళో ఒక ఆయన ముక్కు మీద ఈగలు వాలుతున్నాయని కొట్టుకుంటా కూర్చున్నాడు. సరే, ఒక ఆయన కొట్టుకోగానే ఆ ఈగలు ఆ సోడకొట్టు దగ్గర నుంచి కొంచెం సెంటర్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే మరలా ఈగలు జువ్వును వచ వాళ్ళని మరలా కొట్టుకుని ఆ సెంటర్ బాగోలేదని మరొక సెంటర్కి వెళ్ళాడు. ఆ పక్కన కూడా జువ్వుని ఈగలు వచ్చి వాళ్ళని వెంటనే ఆయన అనుకున్నాడు, ఇక్కడ కాదు వేరే ఊరు వెళదామని సరిహద్దు గ్రామం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి మరలా ఈగలు వచ్చినాయి, మరలా కొట్టుకున్నాడు. ఈ ఊరు కూడా బాగోలేదని ఇంకో ఊరు వెళ్ళాడు.
మొత్తానికి ఒక 40-50 కిలోమీటర్లు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళా ఈగలు చువ్వున వచ్చి ముక్కును వాలాయి. వెంటనే అక్కడ సోడాకొట్టు దగ్గర కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు, అయ్యా మా ఊరు ఇక్కడికి 40 కిలోమీటర్లు పైబడి ఉంది, నేను ఇంత దూరం ఈగలను తప్పించుకుంటూ వచ్చాను, ఇక్కడికి వచ్చిన మరలా ఈగలు వచ్చినాయి, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. సోడాకొట్టుడు నవ్వుతూ అన్నాడు, వారి పిచ్చుడా నీ ముఖానికి బెల్లం అంటిందిరా అని చెప్పాడు. అంటే చూడండి ఒకసారి, ఇతనికి ముక్కు కంటిన బెల్లాన్ని చూసుకోలేదు, వాలుతున్న ఈగల్ని చూశాడు. అక్కడ రూపాయి పెట్టి ఆ వాటర్ ప్యాకెట్ కొనుక్కుని ముఖం కడుక్కుని భద్రంగా ఉన్నాడు. ఈ రోజున మనుషులు కూడా ఇలాగే ఉన్నారండి, సమస్యలనే చూస్తున్నారు కానీ దేవుడు ఎందుకు ఆలకించడం లేదు, ఆలోచించడం లేదు. ఆ చర్చికి వెళ్తే తీరుతుంది, ఆ చర్చికి వెళ్తే తీరుతుంది, ఆ చర్చికి వెళ్తే తీరుతుంది. పరుగులు పెడుతున్నారు, పరుగులు పెడుతున్నారు. ఈ వారం ఈ చర్చిలో కనపడతారు, మళ్ళీ వారం ఆ చర్చిలో కనపడతారు. ఎలా బాబు అంటే మా చర్చిలో ఉద్యోగం లేదండి, ఈయుడికి ఏదో ఉద్యోగం ఉన్నట్టు. ఏమండి ఇలా తయారయ్యారండి? అయితే ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి ఖచ్చితంగా నేను మాట చెప్తున్నాను, 28 నిమిషాలు ఖచ్చితంగా మాటలు వినగలిగితే భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నంత కాలం ఆనందాన్ని అనుభవిస్తావు. ప్రైజ్ లార్డ్. చూద్దామా? సరే, మొట్టమొదటి మాటను మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు సమాధానం ఇవ్వకపోవడానికి కారణం, మన ప్రార్థన అంగీకరించబడకపోవడానికి కారణం 66వ కీర్తన 18వ చరణం, నా హృదయములో పాపమును లక్ష్యం చేసిన యెడల యెహోవా నా మనవి వినకపోవును. అంటే ఈ మాటను మీకు అర్థం చెప్తున్నాను. అదేమిటంటే అపవిత్రత అంతరంగంలో పెట్టుకుని అవసరాల కొరకు చేతులు చాపితే ఆలకించడానికి దేవుడు ఏమన్నా వెర్రుడా? అంటే నీ జీవితంలో అపవిత్రత లోపల దాసుకుని పరిశుద్ధునిగా వేషం వేసుకుని చేతులు ఎత్తితే మోసపోవడానికి దేవుడు ఏమన్నా మనుషుడా? ఆయన దేవుడు, ఆయన హృదయ అంతరంగాలని ఎరిగినవాడు. ఆయన నీ ఎదుట ఉన్న అవసరాలనే చూడటం లేదు, నీ అంతరంగాన్ని కూడా చూస్తున్నాడు. ఈరోజున చాలామంది అవసరాల కొరకు ఆహారం మానేసి కూర్చుంటున్నారు, కానీ అపరాధాన్ని చూస్తున్న దేవుడు అవస్థలను చూడడం లేదు. దేవుడు నీ పాపాన్ని చూస్తున్నాడు, నీ అవసరతను కాదు. ప్రేమైన స్నేహితులారా, ఈ రోజున ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని లేఖనం ఎంత ఖచ్చితంగా ఉంటుంది. దైవజనుడైన దావీదు మీ అందరికీ తెలుసున్న వాడే, మంచివాడు, దేవుని హృదయానుసారుడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు తన పక్షముగా అద్భుతాలు చేశాడు. అదే దావీదు ఒక రోజున అప్పుడే పుట్టిన పసి బిడ్డ కొరకు ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఆ బిడ్డ జబ్బు పడి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టలాడుచుండగా దావీదు ఉపవాసం ఉన్నాడు. ఇంటిలో ఎన్నికైన వారు వచ్చి అతను లేవనెత్తితే కూడా లేవలేదు. అతను ఎంత మాత్రం కూడా చలించకుండా ఉపవాసంతోనే ఉన్నాడు. కానీ బిడ్డ 7వ రోజున చచ్చిపోయింది. ఇప్పుడు ఆలోచన చేయండి, దావీదు ప్రార్థన చేస్తే ఎన్నోసార్లు అద్భుతాలు చేస్తున్న దేవుడు ఇప్పుడు ఒక పసిబిడ్డ విషయంలో చేయలేదు. దావీదు తన ఎదుట చనిపోతున్న పసిబిడ్డను బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు దావీదు హృదయంలో ఉన్న పాపాన్ని చూస్తున్నాడు, దావీదు హృదయంలో ఉన్న అపవిత్రతను చూస్తున్నాడు. ఈరోజున మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితంలో మీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని చూడండి, మీ ఇంటిలో ఉన్న సమస్యను కాదు. ఇంతకాలం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ అపవిత్రతతోనే ఆయన తట్టు చేతులు చాపుతున్నావు. ప్రియమిత్రమా, ఒకసారి ఆలోచించు. అదే విషయాన్ని మరొక వ్యక్తిలో కూడా మనం చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి చూస్తే అక్కడ యెరోబాము కనపడతాడు. యెరోబాము యొక్క కొడుకు మంచం పెట్టాడు, వాడి చావుకి మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు యెరోబాము తన భార్యతో అంటాడు, నువ్వు వేషం వేసుకుని ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనే నేను రాజు అవుతానని చెప్పాడు, ఆయనే నేను ఈ స్థితిలో ఉంటానని చెప్పాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి తగ్గుద్దా లేదో కనుక్కురా అన్నాడు. వెంటనే ఆమె వేషం వేసుకుని ముసుగు వేసుకుని వచ్చింది. అక్కడున్న ప్రవక్త వృద్ధాప్యాన్ని బట్టి కనుల కానకుండెను, కానీ దేవుడు చెప్పాడు, ఇదిగో యెరోబాము భార్య వస్తుంది, యెరోబాము భార్యతో నువ్వు మాట్లాడు, ఏమంటావంటే నువ్వు తిరిగి వెళ్ళి గదిలో నగరిలో అడుగు పెట్టగానే మంచం మీద ఉన్నాడు చత్తాడని చెప్పాడు.
अंटे अवसराल कोसम वेषम वेसुकोनि वस्ते असलके मोसम చాలా సార్లు దేవుని దగ్గరికి ఇంట్లో ఉన్న అవసరాలను బట్టి ఆ పాపాన అంతరంగంలో దాచుకుని ఆకలితో వచ్చి కేకలేస్తే కరిగిపోవడానికి మనిషి కాదు. కరిగిపోవడానికి మనిషి కాదు, ఆయన దేవుడు. ప్రేమైన స్నేహితులారా, ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. అపవిత్రత, అదే మాటని యాకోబు గారు కూడా 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, ఒకవేళ మీరు అడిగినను దురుద్దేశముతో అడుగుచున్నారు. అంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే నీ యొక్క ప్రార్థనకు అడ్డుపడుతున్న అడ్డుకట్ట అపవిత్రత అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే యాకోబు పత్రిక 4:6 చూడగలిగితే, అయితే అతడు ఏమాత్రములు సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు విమనుష్కుడే, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరకననే తలంచరాదు. ప్రియులారా, ఇక్కడ ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఒకటి అపవిత్రత అయితే రెండవది అనుమానం. చాలా మందికి ప్రార్థన చేస్తారు కానీ నమ్మకుండదండి. ఇక్కడ అనుమానం చర్చిలో మాకరిస్తాం కానీ అనుమానం అంతరంగంలో రాజ్యం వెళ్తుంటుంది. అనుమానంతో అర్పించబడిన అర్పణ అంగీకరించబడదు. ఈ రోజున మనం అనుమానిస్తున్నామంటే అవమానిస్తున్నాం అనే మాటను జ్ఞాపకం చేసుకోండి. మన ఇంట్లో జరిగే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక భార్య భర్త కొట్టాడని బాధపడదండి. ఒక భార్య తనను పట్టించుకోలేదు అని బాధపడదండి. ఒక భార్య తన ఇంటికి కావలసిన సరుకులు తేలేదు అని అమ్మగారి ఇంటికట్ చెప్పదండి. కానీ ఒక భార్యను అనుమానిస్తే ఆమె బాధపడుతుంది. అంటే అనుమానించాడు అంటే నన్ను అవమానించాడు. ఏమంటే ఒక మనిషికి ఇలా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని అనుమానిస్తున్న నువ్వు ఆయన దగ్గర ఎలా పొందుకోగలవు? ఈ రోజున ఒకసారి ఆలోచన చేద్దాం. ఖచ్చితమైన విశ్వాసంతో ప్రార్థించాలి. ఖచ్చితమైన విశ్వాసంతో ఆయన అంటాడు, నమ్మటం నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. నేను మాట చెప్తాను, నమ్మడం నీ వలనైతే నీకు చేత కానిదేమీ ఉండదు. నమ్మడం నీ వలనైతే నువ్వు చెయ్యలేనిదేమీ ఉండదు. మనకి నమ్మడమే చేతనవడం లేదు, ప్రార్థించడం తెలిసింది. కానీ దేవుని యొక్క కార్యాన్ని అనుమానం లేకుండా, అయితే అడుగువాడు ఎంత మాత్రమును సందేహము లేకుండా. ప్రేమైన స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి అపవిత్రత, రెండవది అనుమానం మన జీవితంలో అడ్డుబండలుగా ఉన్నాయి అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. సామెతల గ్రంథం 28:9 ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే అవిధేయత. దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలను వినకుండా మనకు మనమే తీర్మానం చేసుకోవడం. చాలాసార్లు మనం చెప్పేది దేవుడు వినాలి అనుకుంటున్నాం, కానీ దేవుడు చెప్పేది కూడా నువ్వు వినాలి కదా. ఆయన మాటను ఎప్పుడైనా నువ్వు అంగీకరిస్తున్నావా? ఆయన మాటను ఆలకించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా అనేది నీకు ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన మాటను వినలేనప్పుడు మన మాటను కూడా ఆయన వినడు అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకీ ఆయన మనతో మాట్లాడుతున్న 2-3 మాటలు జ్ఞాపకం చేయనా? ఒకటి జ్ఞాపకం చేయండి, మీరు ఒకరికి ఒకరు అవయవాలు అయ్యున్నారు గనక మీరు అబద్ధమాడుటమాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. ఏమండి, దేవుడు మనతో చెప్పిన మాట, మీరు సత్యవంతులు కావాలని కోరుతున్నాడు. ఒక మనిషి రోజుకి 25,000 పదాలు మాట్లాడతాడు. 25,000 పదాల్లో అబద్ధమాడని రోజు ఏదైనా మనలో ఉందంటారా?
అదే వాక్యం అంటుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. మరి హేయమైన దానిలో నుండి వస్తున్న ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? అంటే మనం వినాలి అని ఆశపడుతున్నప్పుడు వినడానికి కూడా సిద్ధపడాలి. ఈ రోజున మీ జీవితంలో ఆలోచన చేయండి. మీ జీవితంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకుని మీ బ్రతుకులను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన అద్భుతం చేస్తాడు. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో చర్చిలో మన స్తుతి పాటలు పాడుతున్నాం, కానీ వీధిలో సినిమా పాటలు పాడుతున్నాం. అవునా కదా? నిజమే కాదని మనం చెప్పడానికి కుదరదు. మీరు చూడండి, మన పిల్లలకి క్రిస్మస్ రాగానే కొరియోగ్రాఫిక్స్ ఏమండి, కొరియోగ్రాఫిక్స్ ఆ పాటలకి అభినయం చేయడం మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సభల్లో కూడా డ్యాన్స్లు వేస్తున్నారు. లేండి, ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ ఎలా ఉంది అంటే ప్రపంచపు యొక్క పోకడి సంఘంలోనికి చొచ్చుకొచ్చింది. దేవుడు సంఘాన్ని లోకంలోనికి వెళ్ళమన్నాడు, కానీ లోకం సంఘంలోనికి చొచ్చుకొచ్చింది. అవునా కదా? సినిమా పాటలు, సినిమా పాటలు, అవే స్టెప్పులు, అవే కథలు. ఈ రోజున చప్పట్లు కొడుతున్నాం, ఏం చేయాలో తెలియదు నాకు. వన్స్ మోర్ అని వేలలు వేసేవాడు, వన్స్ మోర్ అని కేకలు వేసేవాడు ఏంటో ఈ కథ మనకు అర్థం కాదు. ఎందుకు ఇది జరుగుతుంది? ప్రిల్లారా, దేవుని సేవకునిగా చైతులెట్టి ప్రాధేయపడుతున్నాను. దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే దేవుని మాట వినాలి. ఆయన అన్నాడు, మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై ఏమండి, అంటే లోకంలో ఉన్న స్థితిగతినే మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడు అనుసరిస్తున్నాం. ఈ రోజున మీకు ఒక మాట చెప్పనా, నేను జనం ఎలా ఉన్నారు అంటే తలపోటు వచ్చింది అంటే మీరు ప్రార్థన చేసుకుంటారా, నూనె రాసుకుంటారా అని అడిగితే ఖచ్చితంగా నూనె రాసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. చాలా మంది చెప్తున్నారు, అమ్మ అక్కడ నూనె చేస్తా ఉంది కొంచెం ఇలా రాసుకుంటాను. అసలు ఎవడు చెప్పాడు? మీలో ఎవడైనా బలహీనుడై ఉన్న ఎడల నూనె రాసి ప్రార్థన చెయ్యండి. అంటే మనం వాక్యాన్ని వినడం లేదు, వాక్యం చెప్పేది మనకు అవసరం లేదు. ఎవడో ఒకడు, నలుగురు మనుషులు ఉన్నవాళ్ళు, 4 రూపాయలు ఉన్నవాడు వేదిక ముందు కనబడి ఏం చెబితే అది నిజం, ఏం చెబితే అది నిజం. ఈ రోజున మీకు తెలుసా, ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఈ చర్చికి రావడం మొదలు పెట్టిన తర్వాత నా నెత్తి మీద ఎంటుకులు మొలిసినాయి. ఏమండి ఎంటుకులు మొలవడానికి యేసుప్రభువు నమ్ముకోవాలా? సిగ్గు అనిపించట్లేదు ఇలాంటి సాక్ష్యాలు చెప్పడానికి. ఒకప్పుడు సాక్ష్యం అంటే ఎలా ఉండేది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, పరిశుద్ధుడిని అయ్యాను, నేను త్రాగుబోతుని ప్రభువు నన్ను మార్చాడు, నేను వ్యభిచారిని ప్రభువు నన్ను మార్చాడు, నేను అవిధేయురాలని ప్రభువు నన్ను మార్చాడు. ఇవి సాక్ష్యాలు. కానీ ఇప్పుడు సాక్ష్యాలు మీరు వింటే మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ రోజున ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని వాక్యానికి లోబడకుండా ఆయన అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎలా? మీరు నా మాట వినరు, మీరు నా మాట వినరు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకని మాట్లాడుతున్నాడు. అదే మాట మీకు తెలుసా, ఆయన అంటాడు, ఇదిగో మేము నీ నామం అద్భుతాలు చేయలేదా, నీ నామాన్ని ఆశ్చర్యాలు చేయలేదా, ప్రకటించలేదా అంటే ఆయన అంటున్నాడు, అక్రము చేయువారులారా. అంటే మాట వినకపోయినా మహిమలు జరుగుతాయి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయం. కనుక నీ జీవితంలో దేవుని వాక్యానికి లోబడకుండా దోషులొగ్గడం వ్యర్థం అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వ విషయం, ఇతరులతో విభేదాలు లేక ఇతరులను క్షమించకుండా నీ ప్రార్థన అంగీకరించబడదు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదవగలిగితే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉండేలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి. మరలకు ప్రార్థన చాలా మంది చేస్తుంటారు, మంచిదే. ఆయన అంటాడు, మా అపరాధములను మా ఎడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుడి. ఏమండి ఏం చెప్పాం ప్రార్థనలో?
నా ఎడల అపరాధం చేసిన వారిని నేను క్షమించాను కాబట్టి నా అపరాధాన్ని కూడా క్షమించు అంటే క్షమించలేకపోవడం ఈ రోజున ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబస్తులు కూడా ఎంత మంది అరమరకలు లేకుండా కలిసి ఉన్నారు అత్త కోడళ్ళగా అన్న తమ్ముళ్ళగా తోటి కోడళ్ళగా అక్క చెల్లెళ్ళగా ఒకసారి ఆలోచించండి ఒక సంఘంలో ఉన్న మీరంతా ఒకే మనసు కలిగి క్షమించుకుంటూ జీవితాన్ని జీవిస్తున్నారా ఏవో పరలోకపు మర్మాలు తెలుసుకోవాలని ఆలోచిస్తున్నా భూలోకంలో జీవించడం చేతకాలేదు ఈనాటి సంఘానికి ఈ లోకంలో జీవించడం ఎలాగో చేతకాలేదు కానీ పరలోక మర్మాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఎందుకండి ఈ లోకంలో బ్రతకడం చేతకాని మనకి ఆ లోకంలో ఎల్లే అర్హత లేదు ఎల్లలేనప్పుడు అక్కడ ఉన్న మర్మాలు నీకెందుకు కనుకనే నీ జీవితంలో ఆలోచన చేస్తే ఇక్కడ వ్రాయబడిన మరో అద్భుతమైన సత్యం క్షమించాలి క్షమించాలి ఈ రోజున నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అపో యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఆయన అంటాడు నీ జీవితంలో ఒకవేళ దేవుని యొక్క ఆలయానికి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్పణ అర్పించడానికి జ్ఞాపకం వస్తే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావా అయితే మొదట వెళ్ళి నీ శత్రువుతో సమాధానపడిరా అంతే తప్ప ఉపవాసం ఉండాలని తలంటేసుకుని తలచేరు కట్టుకుని ఆ యగేసుకుని మందిరంలో కూర్చుని ఏడ్చేస్తే వాసపోవడానికి ఆయన మనిషి కాదు దేవుడు దేవుడు నీ అంతరంగంలో నీ అంతరంగంలో ఉన్న ఆ కోపాన్ని విడిచిపెట్టనంత కాలం దేవుడు నీ మనవిని వినడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను చివరగా మరొక మాటని జ్ఞాపకం చేస్తున్నాను ఒప్పుకొనని పాపం చాలా మంది పరిశుద్ధులు అనుకుంటున్నారు కానీ ఒప్పుకొనని పాపం యెషయా గ్రంథం 59:2 లో చూస్తే రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు విన నేరకుండునట్లు ఆయన చెవులు బంధం కాలేదు మీకును మీ దేవునికిని మీ పాపములు అడ్డుగా వచ్చింది ప్రియులారా రక్షింపబడ్డానంటున్నావు బాప్తిసం తీసుకున్నానంటున్నావు సంఘంలో కొనసాగుతున్నానంటున్నావు నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టావా ఒకసారి పరిశీలించి చూడు చాలాసార్లు మన చేతిలో ఉన్న వస్తువులనే మర్చిపోతుంటాం చాలాసార్లు మన జేబులో ఉన్న వస్తువులనే మర్చిపోతుంటాం ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో చేసిన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టావా ఆ ఒప్పుకొనని పాపమే ఇప్పటికింకా నిన్ను పట్టి పీడిస్తున్న శాపం అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను ప్రేలారా అవసరాల కొరకు వేషం వేయకండి వేషం వేయకండి అది అసలకే మోసం అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి అంతరంగంలో అపవిత్రత ఉందేమో చూడు రెండవది వాక్యానికి అవిధేయుడుగా ఉన్నావేమో పరీక్షించుకో ఇతరులతో విభేదాలు ఏమన్నా ఉన్నాయేమో సరిచేసుకో ఒప్పుకొనని పాపం అంతరంగంలో ఉందేమో పరీక్షించుకో అప్పుడు నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పేతురు గారు రాస్తున్న ఒక అద్భుతమైనటువంటి సందేశం నువ్వు వింటే ఆశ్చర్యపోతావని మాట చూస్తున్నాను ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి ప్రిల్లరా ఆలోచన చేయండి ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి ఆయన చెవులు వారి యొక్క ప్రార్థన వైపు ఉన్నాయి అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ప్రిల్లరా ఈ రోజున ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మనము నీతిమంతులమైతే మన ప్రార్థన పరలోకం చేరుతుంది మనం ఎలా నీతిమంతులు కాగలం ఇదిగో ప్రభు యొక్క రక్తం సమస్త విధమైన దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయును ఇదిగో క్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం మీకు తెలుసా మన ఆలోచనలు మనల్ని అపవిత్రపరిచే కానీ క్రీస్తు నందు విశ్వాసం మనల్ని నీతిమంతులుగా తీర్చగలదు కనుక ఈ రోజే ఈ క్షణమందే నీ జీవితంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ఎడల ఆ విశ్వాసం నిన్ను నీతిమంతునిగా చేస్తుంది ఆ నీతి తత్వంతో చైతులెత్తి ప్రార్థన చేస్తే ఆకాశమందున్న దేవుడు అవనికొచ్చి ఆదరిస్తాడు ఆలోచించు ఇంకెంతకాలం అంతరంగంలో అపవిత్రతను దాచుకుని అంతరంగంలో ఆ అపవిత్రతను దాచుకుని ఆకలితో కేకలిస్తే మోసపోవుటకు మనుషుడు కాదు ప్రియుడ ఆయన దేవుడు సమస్తం ఎరిగినవాడు కనుక ఇప్పుడే ఈ క్షణమందే మోకరిందాం
అవసరాల కొరకు వేషాలు వేయొద్దు. ఆయన కొరకు చేతులెత్తి యథార్థంగా జీవిద్దాం. ఎదుగో సుక్కర్ అంటున్నాడు, ప్రభువా నేను అని తన పాపమును ఒప్పుకునుచు రొమ్ము కొట్టుకునుచు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దావీదు సింహాసనమును దిగి అయ్యో నేను పాపము చేశాను అని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆలకించాడు. మరి ఈరోజు కూడా నీ జీవితాన్ని ఒప్పుకుని చేతులెత్తితే కొన్ని సంవత్సరాలుగా నీ మనస్సును బాధించిన శత్రువు సమాధాన పడబోతున్నాడు. కొన్ని సంవత్సరాలుగా నీ దేహాన్ని బాధపరిచిన వ్యాధి విడిచిపెట్టిపోబోతుంది. కొన్ని సంవత్సరాలుగా అవమానపరిచిన ప్రతి లోటు ఈ క్షణమే తీర్చబడుతుంది. మరి ఒప్పుకునే ఆనందాన్ని సొంతం చేసుకుందామా? దాచుకునే ఆవేదనతో కుమిలిపోదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన బహోన్నతుడా నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిలా నీ ప్రత్యేకమైన కరుణను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ఈ వాక్యం వింటున్న వారిలో నాయన నాయన దుఃఖముతో ఉన్న వారిని ఆదరించండి, వ్యాధిలో ఉన్న వారిని స్వస్థపరచండి, సమస్యలో ఉన్న వారికి సమాధానమును దయచేయండి, అక్కరులో ఉన్న వానికి ఐశ్వర్యమును అనుగ్రహించమని ప్రభువును రక్షకుడు నయ్యున్న యేసుక్రీస్తు నామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు నమ్మకమైన సాక్షి, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకరణి సహవాసం, మరలా మనం కలిసి ప్రభువును స్తుతించు పర్యంతం సదాకాలం తోడయ్యుండునుగాక. ఆమేన్. ఆనందపరిచినట్లయితే మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాం. మా అడ్రస్ కల్వరి క్రీస్తు ప్రేమాలయం, రామన్నపాలెం, పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. రండి, మీ మనసుకు నెమ్మది, దేహమునకు ఆరోగ్యం, ఆత్మకు రక్షణ, కుటుంబమునకు క్షేమము కలిగించు బలమైన సందేశాలు విని సంతోషించండి. మరియు ప్రతి మంగళవారం రాత్రి 7:30 గంటలకు కవిత్వం పాటి మీద జరుగుతున్న యూత్ సహవాసానికి ఆహ్వానిస్తున్నాం. రండి, అనేక మంది ఆనందిస్తున్న ఈ సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. అలాగే నిడదవోలు మండలంలో D30 వారంలో ప్రతి శుక్రవారం 1:30 గంటకు జరిగే సహవాసానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఈ వాక్యము మీ కన్నీటిని తుడుస్తుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మరియు మా సెల్ నంబర్ 9989034379. మరి ఇక ఆలస్యం ఎందుకు? మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.